శ్రీను షాప్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి, బాబురావు షాప్ వాళ్ళు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూర్చో. శ్రీను షాప్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి, బాబురావు షాప్ వాళ్ళు ఇక్కడ ఉన్నాడు, ఇస్తారు. ఈ విషయం అనేది మనం అసెంబ్లీలోనే శాసనమండలిలో ప్రస్తావించుకోవాలి కాబట్టి, ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఆదివాసీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము మీది నుంచి ప్రశ్నిస్తున్నాం సార్. దీని మీద ఏంటంటే మనం బయట ఎన్ని ఉద్యమాలు చేసినా కాదు, 94లో చేసిన ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే ఇస్తా, ఆనాడు పేపర్ నిజంగా చెప్తా, నేనేమంటే వ్యతిరేకనే కాదు. ఇంకో విషయం సార్, మాకు బాధగా ఎన్టీఆర్ కేసులు 1/7 చట్టానికి మొత్తం దానికి మీరు సహకరిస్తారన్న విరుద్ధంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న వచ్చినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్ కట్టుకోండి వినవే, ఇప్పుడు బస్ ఇప్పుడు ఇదే బిల్డింగ్ కట్టున్నాం, ఈ బిల్డింగ్ మనం అక్వై చేస్తాం, నువ్వే చెప్పు తమ్ముడు వచ్చినా. ఈ బిల్డింగ్ ఆల్రెడీ కట్టుకున్నారు, ఈ బిల్డింగ్ ఇప్పుడు నువ్వు తీసుకుంటా లేదు, నేను ఏం తీసుకుంటా, ఎందుకు కట్టుకునే కట్టుకున్నారు కదా, కట్టుకున్నారు వాళ్ళకి మీకే అభ్యంతరాలు లేవు, సహకరిస్తాను వాళ్ళు. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు ఈ రోజు గిరిజన నేతల గారు జరుగుతుంది అంత స్టేట్మెంట్ ఇచ్చారు, మరి ఆదివాసుల ఆందోళన ఎప్పటి నుంచో జరుగుతారు సార్, సంవత్సరాల నుంచి. ఈ విషయాన్ని మేము అసెంబ్లీలో ప్రస్తావించమంటాను, ఆవేదన అనేది అది సార్ ప్రస్తావించండి. జై ఆదివాసీ.